ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అండి ఇండివిజువల్స్ కానివ్వండి లేకుంటే రెంటల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు శాలరీ ఇన్కమ్ ఉన్న వాళ్ళు థర్టీ ఫస్ట్ జూలై లోపల రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి ఒకవేళ థర్టీ ఫస్ట్ జూలై లోపల రిటర్న్ ఫైల్ చేసుకోకపోతే ఈ ఇయర్ రెండు అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ మార్చ్ వరకు చేసుకోవచ్చు అది డిలే రిటర్న్ అంటారు దానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెనాల్టీ ఇంపోజ్ చేస్తామని అంటున్నారు వన్ ఇయర్ దాటిపోయిన తర్వాతనైతే ఈ మధ్య కాలంలో ఎక్కువగా డిపార్ట్మెంట్ ప్రొవోగేట్ చేసి వన్ ఇయర్ దాటిపోయి టూ ఇయర్స్ లోపల రిటర్న్స్ ఫైల్ చేయకపోతే అందరికీ ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఈమెయిల్స్ పంపిస్తున్నారు పంపిస్తారు మీరు రిటర్న్ మీకు ఆదాయం ఉండి రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉండి రిటర్న్ ఫైల్ చేయకపోతే మేము ఐదు వేల రూపాయల వరకు పెనాల్టీవీ చేస్తామని చెప్తా ఉన్నారండి ఈ మధ్య కాలంలో డిపార్ట్మెంట్ చాలా అగ్రెసివ్ ఉన్నారు పెనాల్టీస్ లో సో అందరూ ఎస్ఎస్సీస్ కూడా ఇన్ టైంలో లో రిటర్న్స్ ఫైల్ చేసుకోండి ఈ ఫైలింగ్ చేయాల్సి వచ్చిన ఎస్ఎస్సీస్ అందరూ కూడా వాళ్ళకి ఇండివిజువల్ గా ఒక ఈమెయిల్ అకౌంట్ ఉండాలి ఒక మొబైల్ ఫోన్ నెంబర్ ఉండాలి అవి లాస్ట్ మినిట్ లో యాక్టివేట్ చేసుకోవాలండి అకౌంట్స్ ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి లాస్ట్ మినిట్ లో చేస్తే సైట్ రష్ అయిపోయి రిజిస్టర్ డిలే అయిపోతుంది సో ముందే రిజిస్టర్ చేసి పెట్టుకుని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే మీ ఇన్కమ్ డీటెయిల్స్ కానివ్వండి అదర్ డీటెయిల్స్ వచ్చిన తర్వాతను ఇమ్మీడియట్గా గా స్మూత్గా మీరు రిటర్న్ ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఏమైనా రిఫండ్స్ ఉంటే మీరు జూలై లోపల ఫైల్ చేసుకుంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ అక్టోబర్కి మీకు రావాల్సిన రిఫండ్స్ కూడా వచ్చేస్తాయండి దట్ ఈస్ ద బెస్ట్ వే టు గో ఐ విత్ దిస్ రిటర్న్స్